Yeah, baby, let's take a little hike. I wanna close to me, set my heart on fire. Riding on his beam machine, he's a macho man. Better be my dream, the wind in his hair and in his eyes. I wanna make him realize. అనుమానంగా చూస్తున్నారు, నేను చెప్పేది నిజంరా, నేను ఇక్కడే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రేపు పోలీసులు గాని మా అత్తమామలు గాని వస్తే ఆ పేరుడికి నాకు ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం మీరే చెప్పాలి, చెప్తారు కదా. శేషు, నువ్వు చచ్చిపోలేదా? అంటే అంత తొందరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అది కాదే, లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తాను. అది నేనే చేశాను. నువ్వా? గుండెంత పనైంది? ఏం పగలబెట్టావే అంత సౌండ్ వచ్చింది? వాడున్నాడు కదా అద్దుబ్బ మోహన్ రామ్, టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో నా పేరు వీర వెంకట భద్రమ్మ అని చూసి రోజు నన్ను భద్రమ్మ భద్రమ్మ అని టీస్ చేస్తున్నాడు. అంటే నీ అసలు పేరు భద్రమ్మనా? వాడు అలా పిలిచాడని అదే చేద్దాం అనుకున్నాను, కొని వాడు నా చేతికి దొరకలేదు, అందుకే పేపర్ వెయిట్ తీసుకుని నేను వాడి కంప్యూటర్ పగలగొట్టాను. వెరీ గుడ్, మంచి పని చేసావే, వాడి చెక్క కుదిర్చావు. అయినా పేపర్ వెయిట్ తో కొట్టావంటే నన్ను అడిగితే రుబ్బు రోలు ఇచ్చావండి. ఏంటి వాడికి ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్ల జోలికి వెళ్తారని? ఇప్పుడు చూడు, వాడి చెక్క కుదిరింది. అయినా కంప్యూటర్ ని రుబ్బు రోలుతో కాదు రోడ్ రోల్ కింద పెట్టి పిప్పి పిప్పి చేయాలి. ఆ కంప్యూటర్ పెట్టరా? జియా సార్, ఎందుకు చెప్తున్నా నేను, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఏంటో ఫీల్ అయింది ఏంటి చెప్పు? ఆ కంప్యూటర్ నీదే. నా కంప్యూటర్ వాడి రూమ్ లో కదలింది, నేనే ఇచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పారే నా కంప్యూటర్ వాడికి ఇవ్వద్దని? అందుకే ఇచ్చాను. అరే ఇది చాలా అన్యాయం రా, నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే. నేను మీకు లెక్చరర్ అయినా మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జిఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే, అలాంటిది నా కొంపకత్వం అందాలు పెడతారా? అసలు ఈ ప్లాస్టింగ్ కి కారణమైన వాడెక్కడ? ఏంటందరూ ఇలా డల్గా ఉన్నారు? వాట్ హ్యాపెన్? కరెంట్ షాక్ కొట్టి పడిపోయింది పాపం. డోంట్ వరీ,
ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది. ఎలా? ఇలా మ్యూజిక్ థెరపీ. పావురం కోసం అంబులెన్స్ రాదేమోనే. అరే పావురం కోసం కాదే, ఆ రామ్ గడి కోసం. వాడికి మైండ్ దొబ్బింది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరి. I'm not uncle. Call me Ram, dear. Hi, Ram. This is Chandrika. You get this section. Kazakhstan High School. Thank you. Bye. Bye. I am proud of you, Ra. You chese pannu chottane silly ga unna. Adulo eda specialty undi. You are great. ఏంటి ఈ మాత్రం దానికి అంత పొగడాలా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. పదండి, కాలేజ్ టైం అవుతుంది. రారా. సరే పదరా. అది నా సీట్ అని దీని మీద రాసిందా? రాసుండక్కర్లా, లీడర్స్ ఇప్పుడు ఫ్రంట్ సీట్ అని కూర్చుంటారు. అందుకే ఇక కూర్చున్నాను. వెళ్ళి వెనక సీట్ లో ఏడు. థ్యాంక్స్. వెనక సీట్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంటావో అని అలా అన్నాను. ఆయన ముందెవాడు కూర్చుంటాడు, డ్రైవర్ పక్కన క్లీనర్ లాగా. అంటే నేను డ్రైవర్నా? కాకపోవచ్చు, కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్దే. నేను వెళ్ళి వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకుని రిలాక్స్ అవుతాను. వెనక సీట్ లో నేనే మహారాణిలా కూర్చుంటాను, నువ్వే ముందు సీట్ లో వెళ్ళి కూర్చోమేస్తే క్లీనర్. అరే ఎక్కడక్కడ కూర్చోండి రా, కాలేజీ టైం అయిపోతుంది. రండి. చూసారుగా, జరగండి. నువ్వే గెలిచావు. ఏమైనా ఇది కొంచెం కాంప్రమైజింగ్ మెంటాలిటీరా. రాంగ్ స్టేట్మెంట్ చేశార్. నేనా కాంప్రమైజింగ్? నో వేస్. నేను ముందు సీట్ లో కూర్చోవాలనే దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించా. లీడర్స్ ఎప్పుడు ముందుంటారు, ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనకుంటారు. భద్రమ్మకి, నువ్వే టాంకి, పోవే తడికి, పోవే గచ్చుక్క. నీ అయ్యా వీడు పావురాన్ని కాపాడాడు, నేను చూడు మనిషినే కాపాడతాను. నువ్వు డాక్టర్? ఎస్, మ్యూజిక్ డాక్టర్ ని. చూడండి, నేను 2 నిమిషాల్లో ఈ బాడీని పైకి లేపుతాను. గోవింద గోవింద. పర్లేదురా, వాడి బాడీలో స్పందన కనిపిస్తుంది. వాళ్ళలో స్పందన కాదు జియా సార్, నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది. జంప్ అయిపోయింది.